एडिशनल डायरेक्टर जनरल ऑफ पुलिस श्री संजय एन संजय. ही इज इंचार्ज ऑफ CID ऑफ आंध्र प्रदेश स्टेट. डायरेक्टर नेक्स्ट प्रमोशन डायरेक्टर जनरल अंटे टाप ऑफ द पुलिस. दुरदृष्टम ई रोजुन नेनु आयन నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను నిన్న ఆయన ప్రెస్ మీట్ చూశాను. నేను హైదరాబాద్లో పెట్టారు, మన రాష్ట్రంలో పెట్టలేదు. ఆయన ప్రక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టినారు ప్రెస్ మీటు. పెట్టి ఈనాడు మీద, రామోజీరావు గారి మీద, ఆ మార్గదర్శి మీద విషం కక్కినట్లుగా మాట్లాడినాడు. ఆయన మాట్లాడిన తీరు, ఒక పోలీస్ అధికారి తాను చేసిన దర్యాప్తు మీద పాత్రికేయులకు ఎరికపరిచినట్లుగా లేదు, పాత్రికేయులను బ్రీఫ్ చేసినట్లుగా లేదు, దర్యాప్తు వివరాలు పాత్రికేయులకు చెప్పినట్లుగా లేదు. చాలా చౌకబారుగా ఉన్నది, చీప్గా ఉంది. ఆయన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగా ఉన్నది తప్పితే, ఒక సీనియర్ IPS ఆఫీసర్ at the rank of additional director general of police మాట్లాడినట్టుగా లేదు. బికాజ్ యూఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, చట్టం మీకు అనుకూలంగా ఉంటే యాక్షన్ తీసుకోండి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే యాక్షన్ తీసుకోండి. అంతేగాని మీ మాట తీరు ఎవరో మీతో మాట్లాడిచ్చారు, దట్ మచ్ ఐ కెన్ టెల్. చీఫ్ మినిస్టర్ అయినా మీతో మాట్లాడిచ్చింది, లేకపోతే ఆయన #2 ఇన్ ది గవర్నమెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి, అతనినా? మార్గదర్శి తప్పు చేసిందా లేదా? ఈయన దర్యాప్తు అవునా కాదా నాకు తెలీదు, ఆయనే చెబుతారు. దెర్ ఇస్ నో కంప్లైనెంట్. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మరి ఎందుకు అంత అత్యుత్సాహం అంటే, ఏతావాత తెలిసిందేమంటే, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవటం ప్రారంభించిన దగ్గర నుంచి, అంటే 2004 నుండి కూడా ఈనాడు నిజాలు రాస్తున్న సంగతి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా, వైసీపీ నాయకులు అవునన్నా కాదన్నా, పత్రికా రంగంలో ఒక నైతిక విలువలతో నడుస్తున్న పత్రిక అది. మిగతా కాదని నేను చెప్పనండి, అందరికీ తెలుసు. అందుకే భారత ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఆ రోజు నుంచి, ఫస్ట్ డే 1 నుంచి నేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ 1,40,000 కట్టినాడు, 1,40,000 నుంచి మరు సంవత్సరమే 70 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి నేను మాట్లాడానుగా. తన తండ్రి ముఖ్యమంత్రితో అడ్డుకొని అన్ని కోట్లు సంపాదించాడు ఆయన, అవినీతి మార్గాన్ని సంపాదించాడు. లేకపోతే ఎట్లా అవుతుందండి? ఒక చిన్న ఇంటిలో, హైదరాబాద్లో కాపురం ఉన్న వ్యక్తి, ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయండి, తక్కువ రేటుకు నాకు ఇస్తే అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటానని వాళ్ళ నాన్నగారు లెటర్ రాసిన వ్యక్తి, ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా ఎదుగుతారండి? రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆలోచించరండి? ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే ఆయనకు పోలికలండి. అందుకే చౌకబారు ప్రెస్ మీట్ అన్నాను నేను. ఒక ఎడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ స్థాయిలో లేదు. ఒక మైనర్ మాటిమాటికి ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే ఆ అమ్మాయి మేజర్ అయ్యేంతవరకు ఆగుతామా? ఏమని పైగా అక్కడ పాత్రికేయులు ప్రశ్నిస్తాండి. లేచిపోయాడు, వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళిపోవటంలోనే మీ లొసుకులు ఉన్నాయి, అక్కడ మీ దర్యాప్తులో లొసుకులు ఉన్నాయి కనుక మీరు లేచి వెళ్ళిపోయారు, పాత్రికేయులకి సమాధానం చెప్పలేక. ఏ స్థాయి అధికారి అయినా తప్పు చేస్తే వదిలేది లేదు, తప్పు చేస్తే అండర్లైన్, తప్పు చేస్తే వదిలేది లేదని చెప్పి కూడా తెలియచేస్తున్నాము. సునీల్ కుమార్ గారు చేసినవన్నీ కూడా చిట్టా మా దగ్గర ఉంది. నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ అంటారు, ఒక SP స్థాయి, మా కంప్లైంట్ రాలేదండి, అది నేరం జరిగింది తెలుసు, మా కంప్లైంట్ రాలేదండి, అందుకే ఆ MEV సత్యనారాయణ MP కిడ్నాప్ చేస్తే కంప్లైంట్ రాలేదండి, మేమేం చేయమంటారు? వాళ్ళనే మాట ఏంటి? మీరేం కంప్లైంట్ లేకపోయినా ఎగేసుకుపోతామని మీరు అంటున్నారు. మీరు పోలీస్ ఆఫీసర్స్ అట్ వైజాగ్ ఎంపీ భార్యని ఎంపీ కొడుకుని కిడ్నాప్ తీసుకెళ్ళి ఒళ్ళంతా వాయగొడితే, ఆవిడ జీవి అనే యాక్టర్ని తీసుకెళ్ళి ఒళ్ళంతా వాయగొడితే, వాట్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్? ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే పట్టుకోలేని 48 hours వరకు పోలీసుకి తెలియదంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ లేకపోయినా చూసు, మాకు తెలుసు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగితే కంప్లైంట్ అక్కర్లా, సోమోటో చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మరి ఎంపీది ఎందుకు తెలియలేదు మీకు? ఎంపీ కిడ్నాప్ అన్ని మాటలు మీకు అనుకూలంగా మాట్లాడతారా? జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ గారు అనంతరం జడ్జి ఏం కామెంట్ చేశారు? ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో కూలంకషంగా దర్యాప్తు చేయండి అని మాట్లాడింది నిజం కాదా? ఆ మాటే రాశారు ఆయన ఈనాల్లో. అది ఈయన కోపం వచ్చింది, మిమ్మల్ని ఉసుగొల్పాడు, మీకు స్లిప్పులు అందించారు, మీరు చెబుతున్నారు. మార్గదర్శి నేరం చేస్తే యాక్షన్ తీసుకోండి, ఎవరు కాదన్నారు, చట్టబద్ధంగా చేయండి. ఈ వెకిలి చేష్టలేంటి? ఈ వెకిలి ప్రెస్ మీట్ ఏంటి? ఈ రకంగా చిట్ ఫండ్ ఆ ఖాతాదారులను రెచ్చగొట్టడం ఏంటి? మార్గదర్శి మూసేస్తానని మీ సవాలేంటి? హౌ కెన్ యూ ఛాలెంజ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసు మీరిక్కడ వ్యక్తపరిచారు, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్నవన్నీ మీరిక్కడ వ్యాఖ్యానించారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందించిన స్లిప్పుల్లో ఉన్నాయని చదివారు తప్పితే మీకు ఇందులో పరిజ్ఞానం లేదు, ఆలోచన లేదు, ఏం జరుగుతుందో తెలియదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రకంగా అంత వయసున్న పెద్ద మనిషి, 80 ఏళ్ల పైన ఉన్న పెద్ద మనిషిని, పద్మ విభూషణ్ బిరుదాంకితుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈనాడు రామోజీ అని ప్రపంచవ్యాప్తంగా చూడలేను. హాలీవుడ్లో కూడా రామోజీ గారి గురించి మాట, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది నాట్ కనెక్టెడ్ విత్ దిస్ ప్రెస్, హాలీవుడ్లో కూడా రామోజీ రావు, రామోజీ ఫిలిం సిటీ, అమెరికాలో హాలీవుడ్ వాడు వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునే ఖ్యాతి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిన మనిషి మీద మీరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నచ్చలేదు, ఆయన అవినీతి మీద ఈయన పత్రికల్లో రాశాడని ఈ రకంగా పనిచేయటం కరెక్ట్ కాదు. మీరు రేపు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు మీ ఆత్మకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని మేము డిఓపిటి ముందు ఉంచుతాం. ప్రభుత్వం తీరు సుస్పష్టంగా ఉందండి, అక్కడ ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారిని వీడియో తీసే జర్నలిస్టుని వాళ్ళు బ్రతకనివ్వరు. వాళ్ళు అవినాష్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా వ్రాసిన, అరే సిబిఐ మీద కేసు పెట్టినారండి, రామ్ సింగ్ని కనీసం మనందరం కూడా మద్దతు ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయబట్టి రామ్ సింగ్ అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని సిబిఐ ఆఫీసర్ని, అంత ఎడాసిటీ ఉంది గవర్నమెంట్కి, అందుకే చేస్తున్నారు. అవన్నీ కూడా డిఓపిటి ముందు మేము పెడతాం. తప్పకుండా రామోజీ గారి మీద కక్ష తీర్చుకునే దాంట్లో నేపథ్యంలో భాగమే తప్పితే వేరే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.